హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎండుమిరపకాయలతో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కప్ వేరుశనగ పప్పు, 15 ఎండుమిర్చి, 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం ముడి చింతకాయ పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత వేరుశనగ పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, పొంగల్, అన్నం ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, చింతకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి. కలర్ చేంజ్ అవటం స్టార్ట్ అయిపోయింది. ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 15 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలాగే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 15 తీసుకున్నాను. ఈ పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. ఇలా కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే వేరుశనగ పప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకొని, అలాగే ముడిచింతకాయ పచ్చడి కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీయకుండానే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మళ్ళా కొంచెం వాటర్ వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పి పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కనే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు తెలపండి.